ఈరోజు మనం ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 ప్రోలో వచ్చిన న్యూ ఫీచర్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఎంఎస్ వర్డ్ యొక్క ఫీచర్స్ వరకు సో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ అకౌంట్లో మీది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏ వర్షన్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ నాకు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ 2019, ఇది 2019 లేటెస్ట్. నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా పర్మనెంట్గా యాక్టివేట్ చేయాలని. సో ఆ వీడియో చూడకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. సో మనకు వచ్చిన మెయిన్ ఫీచర్లో చాలామంది ఏంటంటే ఇన్సర్ట్లో ఈ ఐకాన్స్ అనుకుంటున్నారు. జస్ట్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితే మీకు ఐకాన్స్ అనేవి వస్తాయి. సో ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఎవ్రీథింగ్. ఇది నేను 2016లో కూడా చూశాను. సో ఇదైతే 2019 న్యూ ఫ్యూచర్ ఏం కాదు. సో తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్ వచ్చింది ఏంటంటే, సో ఇక్కడ రివ్యూలో రీడ్ అలౌడ్ అనేది ఉంటుంది. సో మనకి 2016లో ఉండదు. సో ఇదేం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దానిలో లార్జ్ టెక్స్ట్ అనేది ఉందనుకోండి. సో ఇక్కడ నాకు చూసినట్లయితే కొంచెమే రాశాను సబ్స్క్రైబ్ మై ఛానల్ అనేది. మీరు కర్సర్ అనేది స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసేసి ఇక్కడ రీడ్ అలౌడ్ ప్రెస్ చేసిన సబ్స్క్రైబ్ మై ఛానల్, సో అది ఆటోమేటిక్గా మనకి ఏంటంటే రీడ్ చేసుకుంటా పోతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉందిగా, సెట్టింగ్స్లో ఇక్కడ మీరు రీడింగ్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేల్ కావాలని ఫీమేల్ కావాలనుకుంటే, సో ఈ మైక్రోసాఫ్ట్ జిరా ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫీమేల్ వాయిస్ అనేది వస్తుంది. ఫస్ట్ది థాట్ వచ్చేసరికి మెయిల్ వాయిస్. సో జస్ట్ మీరు కర్సర్ ముందు పెట్టేసేసి రీడ్ అలౌడ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సో ఆటోమేటిక్గా ఏంటంటే అది రీడ్ చేసుకుంటూ పోతుంది. సో మనకి ఏంటంటే లార్జ్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇది మనకి బెస్ట్ ఫీచర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యూలో. సో వ్యూలో ఏంటంటే జనరల్గా మనకి వర్టికల్ సైడ్ టు స్లైడ్ ముందు సో ఈ అవుట్లైన్ డ్రాఫ్ట్ అనేవి ఉంటాయి. సో ఈ లెర్నింగ్ టూల్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా 2019లో యాడ్ అయింది. సో ఈ లెర్నింగ్ టూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏంటంటే కాలం విత్ పేజ్ కలరు, లైన్ ఫోకస్, టెక్స్ట్ స్పేసింగ్, సో కొన్ని ఫీచర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలం విత్. సో కాలం విత్ అనేది జస్ట్ నేరో కావాలా ఏం కావాలి అనేది మీరు జస్ట్ ఇక్కడ చూసినట్లు మోడరేటు, అదేవిధంగా వైడు. సో అలా మనం ఏంటంటే కాలం విత్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో పేజ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేజ్ మొత్తాన్ని కలర్ మార్చాలనుకోండి, జస్ట్ మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ క్లిక్ చేసినట్లయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో అదేవిధంగా సో ఇది వైట్, కంప్లీట్ వైట్ కాదు. సో ఇది వచ్చేసరికి నన్ను వచ్చేసరికి కంప్లీట్ వైట్. సో ఇక్కడ మనకేంటంటే లైన్ ఫోకస్ ఉంది కదా, ఇక్కడ లైన్ ఫోకస్లో మనకేంటంటే సో వన్ లైన్ కావాలా, టూ లైన్స్ కావాలా, త్రీ లైన్స్ కావాలా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను, సరే అనేది ఇచ్చేసాను. ఇప్పుడు లైన్ ఫోకస్ దగ్గర వన్ లైన్ పెట్టేసే ఇక్కడ చూసినట్లయితే చర్ణం ఒక్కడే మనకి ఏంటంటే హైలైట్ అయింది. సో అంటే వైట్ లాగా కనపడుతుంది. సో జస్ట్ ఇది పెద్ద యూజ్ ఏం లేదు. ఇక్కడ చూసినట్లయితే టూ అనేవి సో కంప్లీట్ వైట్గా మిగతా అంత డార్క్గా కనపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పిబుల్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేమ్ అనేది సిలబుల్స్గా మారిపోతుంది. సో ఈ రెండు పెద్ద ఫీచర్స్ ఏమి కాదు. సో ఈ రీల్ అడవడం అనేది మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ రివ్యూలోదే ఇక్కడ లెర్నింగ్ ట్యాబ్స్లో పెట్టేశాడు. సో మీరు లెర్నింగ్ టూల్స్ని క్లోజ్ చేయాలంటే దీని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఆఫీస్ ట్యాబ్. సో ఈ ఆఫీస్ ట్యాబ్లో మనకి ఏంటంటే 2016లో ఉండదు, ఇది ఒక సపరేట్గా మీకు ఏంటంటే ఆఫీస్ ట్యాబ్ అనేది యాడ్ చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షో ట్యాబ్ బార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ట్యాబ్ వద్దనుకుంటే సో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ పోతుంది చూసారా. సో ఇక్కడ మీకు యాడ్ టు ఫేవరెట్ కానీ, సో మీకు బ్యాకప్ చేసుకోవడానికి కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్, సో లాంగ్వేజెస్ వచ్చేసరికి మోర్లో మనకి ఇక్కడ ఏంటంటే హిందీ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు అయితే లేదు. సో ఇలాంటివి ఇవే నాకు 2019లో కనపడిన మెయిన్ ఫీచర్స్. సో కంపేర్ టు 2016, ఇది ఎంఎస్ వర్డ్ యొక్క 2019 ఫీచర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.